ఫ్యాన్స్, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేచర్ లవర్ నాగేంద్ర. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మన వెంకటగిరి దగ్గరలో ఉండే ఒక అద్భుతమైన పార్క్ చూపిస్తాను. మన వెంకటగిరిలో పెద్దగా పార్కులు లేవు, కానీ వెంకటగిరి దగ్గరలో ఇటువంటి అమేజింగ్ పార్క్ ఉందనే విషయం నాకు రీసెంట్గా తెలిసింది. సో దీన్ని వీడియో చేస్తే ఎక్కువ మంది ఈ పార్కుకు వస్తారని చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతాను ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ పార్కు ఎక్కడ ఉంది, ఈ పార్కు ఎలా చేరుకోవాలనేది నేను మీకు తర్వాత తెలియజేస్తాను. ఫస్ట్ ఈ పార్కులో పిల్లల కోసం ఏర్పాటు చేయబడ్డ అనేక అద్భుతమైన కట్టడాలు, వారికి విజ్ఞానంతో పాటు వినోదం కూడా అందించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన బొమ్మలు, అంతేకాకుండా ఫ్యామిలీస్తో వచ్చి ఎంత బాగా సరదాగా గడపచ్చో ఇందులో ఉండే అనేక బొమ్మల గురించి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. సో తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా బెస్ట్ ప్లేస్. ఒక రెండు పెద్ద చెట్లను వాటి మధ్య తొర్రల్లాగా ఎంట్రీలు ఏర్పాటు చేసి ఒకవైపు మెట్లు ఏర్పాటు చేసి చూడండి, ఈ రెండు చెట్ల మధ్యకు ఒక వంతెనలాగా ఎంత బాగా ఏర్పాటు చేస్తున్నారు కర్రలతో. కానీ నిజానికి అవి కర్రలు కాదు, అవి సిమెంట్తో ఏర్పాటు చేసిన ఒక అచ్చులు, ఎంత బాగున్నాయి కదా. అక్కడి నుంచి జారే బండ కూడా ఏర్పాటు చేశారు, చాలా ఉందో. ఒక పెద్ద కొయ్యి చూసారా, మధ్యలో త్వరలాగా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. నిజంగా పలు ప్లేస్ ఇది పిల్లలకైతే చాలా బాగుంటుంది, దాని నచ్చిన కూడా ఎంత బాగుందో నిచ్చి ఉందో. ఇవంతా కర్రలు కదా, ఎంత సిమెంట్ వచ్చింది అచ్చులేవి. ఇలాంటి కట్టడాలు ఇవే కాదు, ఇంకా చూపిస్తాను రండి. కట్టారంటే నిజంగా మన నమ్మబుద్ధి కాదు. ఇవన్నీ బాగా చూడండి, చెక్కలతో చెక్కలను బాగా కోసి చేసినట్టు కూర్చొని ఎంత బాగుందండి. చుట్టూ పక్కన చెట్ల మధ్య ఎంత బాగుందో కదా. చూడండి, ఏది చెక్క కాదు, అంతా సిమెంట్తోనే మొత్తం మనకు చెక్కలా ఉండే విధంగా ఎంత బాగా కట్టారు కదా, ఒక భ్రమలా కనిపిస్తుంది. ఈ పార్కులో చూడదగ్గ మరొక ముఖ్య ప్రదేశం ఏంటంటే ఒక చిన్న కొలను లాంటి ప్రదేశంలో మధ్యలో ఏర్పాటు చేసిన ఈ పెద్ద మొసలి బొమ్మ, ఒక కంచిలాగా ఏర్పాటు చేశారు. ఇది కూడా మనకు కర్రలు దిక్కినట్టుంది, కానీ ఏది కర్రలు దిక్కింది కాదు, అంతా సిమెంట్ పోతే. ఈ పార్కులో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పార్కులో ఎంతో అద్భుతంగా చేసిన జంతువుల బొమ్మలు చాలా ఉన్నాయి. అవేంటంటే సింహం, పులి, మొసలి, జిరాఫీ, గొరిల్లా, జింకలు, గొర్రెలు, గుర్రం, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ జంతువుల బొమ్మలే కాకుండా పిల్లలకు తెలిసే విధంగా ఇక్కడ అనేక కూరగాయల బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది ఒక ఎర్రగడ్డ బొమ్మ. ఇక్కడ చూడండి, ఒక పచ్చి బొప్పాయి పండు లాగా ఏర్పాటు చేసి దాన్ని నీట్గా కట్ చేసి చూసి ఎంత బాగా కుర్చీలాగా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది కదా నీట్గా. ఇక్కడ ఉండే మంచి మంచి సీనరీస్కి, ఇక్కడ ఉండే మంచి మంచి ప్లేసెస్కి వీడియోస్ తీసుకోవడం కోసం ఫోటోషూట్లు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు కూర్చోవడం కోసం బెంచీలను కూడా కర్రలతో చెక్కలతో చెక్కినట్టు ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇవైతే చాలా సూపర్గా ఉన్నాయి. ఇంత అద్భుతమైన ఈ పార్కు వెంకటగిరి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పార్క్ ఎలా చేరుకోవాలంటే ముందుగా వెంకటగిరి నుండి పల్లాం చేరుకోవాలి. పల్లాంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ పక్కగా ఉన్న దారి గుండా, మట్టి రోడ్డు గుండా సుమారు 1-2 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీ వెంకటేశ్వర గార్డెన్ 2 అని ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచరు. దీని లోపలికి మనము హ్యాపీగా ప్రయాణించి లోపల ఉన్న ఈ అద్భుతమైన పార్కును మనం ఉచితంగా ఆనందంగా గడపవచ్చు. ఈ పార్కులోకి ఎంట్రీకి ఎటువంటి ఫీజు అవసరం లేదు, అందరూ ఫ్రీగానే లోపలికి పోయి చూడవచ్చు.